స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఐరన్ కాండోర్ అనే స్ట్రాటజీ గురించి, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ గురించి నేర్చుకుందాము. ఇది ముఖ్యంగా జాబ్ గోయర్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ, అంటే యాక్టివ్గా ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మానిటర్ ముందు స్క్రీన్స్ ముందర మానిటర్ చేయలేని వాళ్ళ కోసం ఈ స్ట్రాటజీ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ స్ట్రాటజీలో మనకి లిమిటెడ్ లాస్ అండ్ లిమిటెడ్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. అది ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా. సో ఈ స్ట్రాటజీని ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అండ్ దీన్ని ఎలా మనం స్టార్ట్ చేయొచ్చు, దీంట్లో స్టాప్ లాస్ ఎంత ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ ఎట్లా డిఫైన్ అవుతాయి అనే విషయాలన్నీ కూడా దీంట్లో ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ అయితే మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎందుకంటే దీంట్లో మనకి ఓన్లీ ట్రేడింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అయితే ఉంటాయి. సో వితౌట్ నో ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మనం ఐరన్ కాండర్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి ఐరన్ కాండర్ వచ్చేసి న్యూట్రల్ అండ్ నాన్ డైరెక్షనల్. ఓకే, ఎప్పుడైనా ఒక స్టాక్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఇరుక్కుంది అండ్ ఇక్కడనే కొన్ని వారాల పాటు నెలల పాటు ఉండడానికి ఛాన్స్ ఉంది అని మనకి అనిపించినప్పుడు, ఏదర్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కావచ్చు లేకపోతే ఏదైనా స్టాక్ కావచ్చు, సో ఒక ఆల్రెడీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది, సో దాని మధ్యలోనే ఉంది, అంటే లైక్ ఇన్సైడ్ బార్ అనమాట. అంటే ఒక క్యాండిల్ ఉంది కదా, దాని కింద చిన్న చిన్న క్యాండిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, అక్కడనే ఆ స్టాక్ అయితే టైంపాస్ అయితే చేస్తుంది అనుకున్నప్పుడు, సో దాంట్లో మేజర్ న్యూస్ లేదు, ఇంకా చాలా టైం పడుతుంది ఇది మూమెంట్ రావడానికి అనుకున్నప్పుడు, మనం ఆప్షన్స్ సెల్ చేయడం వల్ల అండ్ విత్ హెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి లిస్క్ కూడా దీంట్లో లిమిటెడ్గా ఉంటుంది. సో దీంట్లోకి వచ్చేసరికి 4 ఆప్షన్ కాంట్రాక్ట్స్ని మనం తీసుకుంటాము. 2 కాల్స్ ఉంటాయి, 2 పుట్స్ ఉంటాయి. సో ఇది బేసిక్గా ఐరన్ కాండోర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కనుక నేను చెప్పినట్టు డైరెక్షనల్ వచ్చేసి న్యూట్రల్. ఓకే, వెనెవర్ యూ ఫీల్ న్యూట్రల్ అనేసి ఈ స్టాక్ పెద్దగా కదలడానికి ఇంకా చాలా టైం పడుతుంది అన్నప్పుడు వాడాలి. అండ్ వాలటైలిటీ వచ్చేసి కంప్లీట్గా లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దీంట్లో మ్యాక్స్ రిస్క్ వచ్చి లిమిటెడ్ ఉంటుంది, మ్యాక్స్ రివార్డ్ వచ్చి లిమిటెడ్గానే ఉంటుంది. సో ఇక్కడ అసెట్స్ అంటే ఏ ఆప్షన్స్ పెడతామంటే, ఒక కాల్ని షార్ట్ చేస్తాము, ఒక పుట్ని షార్ట్ చేస్తాము అండ్ ఒక కాల్ని బై చేస్తాము అండ్ మళ్ళీ ఇంకొక పుట్ని బై చేస్తాం. ఈ బై ఎందుకు చేస్తామంటే, ఈ రెండు ఏవైతే షార్ట్ చేసామో వీటికి హెడ్జ్గా ఈ రెండింటిని కూడా బై చేస్తాం. సో దట్ రిస్క్ ఏంటంటే క్యాప్ అయి ఉంటుందన్నమాట, లిమిటెడ్ రిస్క్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో టెక్నికల్లీ స్పీకింగ్ ఇట్ ఇన్వాల్వ్స్ బేర్ పుట్ స్ప్రెడ్ అండ్ బుల్ కాల్ స్ప్రెడ్. ఓకే, బేర్ పుట్ అంటే కనుక లైక్ మనం బీటీఎస్టీలో వేస్తాం కదా, సో పుట్ ఒకటి బై చేసాము అంటే కనుక దీనికి అగేనెస్ట్గా ఇంకా కింద ఉన్నటువంటి పుట్ని, ఓకే అంటే 50,000 పుట్ని, ఓకే 50,000 పుట్ని మనం బై చేసాము అంటే దీనికి అగేనెస్ట్గా 49,500 పుట్ని సెల్ చేస్తాం. ఓకే, సో ఇది బేర్ పుట్ స్ప్రెడ్ అన్నమాట. సో అలాగే బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఒకవేళ 51,000 కాల్ ఉందనుకోండి, దీన్ని బై చేస్తాము, దీనికి అగేనెస్ట్గా హెడ్జ్ ఏమని తీసుకుంటాం అంటే దీనికన్నా ఒక 500 పాయింట్స్ అప్పున్న దాన్ని మనం సెల్ చేస్తాం. సో ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో మనకి లాస్ వస్తే కనుక ఈ సెల్ చేసినటువంటి కాల్లో మనకి ప్రాఫిట్ వస్తుంది, సో లాస్ అనేది లిమిట్ అవుతుంది అన్నమాట. సో టెక్నికల్లీ బేర్ పుట్ స్ప్రెడ్ అండ్ బుల్ కాల్ స్ప్రెడ్ అయితే వస్తుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో ఆల్ ఆప్షన్ విత్ సేమ్ ఎక్స్పైరీ డేట్. సో ఈ ఇదర్ వీక్లీ ఆప్షన్స్ అయినా సరే మంత్లీ ఆప్షన్స్ అయినా సరే ఒకటే ఎక్స్పైరీ డేట్లో తీసుకుంటాము, సపరేట్ ఎక్స్పైరీ అయితే తీసుకోము. ఏవైతే రెండు కాల్ పుట్ షార్ట్ చేస్తాము, కాల్ పుట్ బై చేస్తాము, ఈ నాలుగు కూడా ఒకటే ఎక్స్పైరీ ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే టైం డికే. జనరల్గా మనకి ఆప్షన్ బై చేసినప్పుడు థీటా డికే ఆర్ టైం డికే అనేది ఎక్కువ ఉంటుంది, మనకి అగేనెస్ట్గా వర్క్ చేస్తుంది. కానీ ఈ స్ట్రాటజీలో మనకి ఇది అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, మనం ఏవైతే 4 2 బై 2 సెల్ పొజిషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జీరో అయిపోతే మనకి మంచిగా ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. సో అది మెయిన్ రీజన్ దీంట్లో. సో
టైం డికే ఆర్ థీటా డికే కూడా మనకి అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ అండ్ రివార్డ్స్ ఆల్సో క్యాప్డ్. ఓకే, సో దీంట్లో 1:3 కానీ 1:2 కానీ ఏదైతే వస్తుందో, లైక్ ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ అండ్ 1,000 రూపీస్ లాస్ అని వచ్చిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99.9% ఇవే ఉంటాయి. సో ఇంతే లాస్ ఇంతే ప్రాఫిట్, మ్యాక్సిమం అన్ని జీరో అయిపోతే 2,000 ప్రాఫిట్ వస్తాయి. ఒకవేళ వరస్ట్ సినారియోలో వన్ సైడ్ మూమెంట్ కనుక వచ్చింది అంటే కనుక ఏదైతే మనం రిస్క్ అనుకుంటున్నామో 1,000, ఆ 1,000 మాత్రమే రిస్క్ అయితే ఉంటుంది. వర్క్స్ విత్ న్యూట్రల్ వ్యూ ఓన్లీ. ఇది డైరెక్షనల్గా మీరు ఏదైనా అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక, లేకపోతే రిజల్ట్స్ సీజన్లో లైక్ HDFC బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇలాంటి రిజల్ట్స్ టైంలో ఇలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే రిజల్ట్స్ టైంలో అది అగ్రెసివ్గా ఏదర్ అప్ సైడ్ కావచ్చు, లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి టైంలో మాత్రం ఈ స్ట్రాటజీని అయితే యూజ్ చేయకూడదు. అండ్ ఇట్స్ బెస్ట్ ఫర్ స్టాక్స్ అండ్ ఇండెక్స్. ఓకే, రెండిట్లో కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే కనుక, సెల్ వన్ అవుట్ ఆఫ్ ది మనీ కాల్ అండ్ బై అవుట్ ఆఫ్ ది మనీ కాల్. ఓకే, సో దీంట్లో అవుట్ ఆఫ్ ది మనీ కాల్ని సెల్ చేయాలి అండ్ అవుట్ ఆఫ్ ది మనీ కాల్ని బై చేయాలి. ఓకే, సో ఈవెన్ హైయర్ స్ట్రైకర్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, ఒకవేళ మనం 50,000 కాల్ని సెల్ చేసినట్టయితే 50,500 సెల్ కాల్ని బై చేస్తామన్నమాట. ఓకే, 50,000ని సెల్ అండ్ దీనిపైన ఒక 500 పాయింట్స్ పైన ఉన్నటువంటి దాన్ని మనం బై చేస్తున్నాము. ఇన్ కేస్ మనకి దీంట్లో కనుక లాస్ వచ్చింది అంటే మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంది అంటే కనుక 50,000 కాల్లో మనకి లాస్ వస్తుంది కాబట్టి ఇది ఏదైతే బై ఉందో దీంట్లో ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే పుట్టుకు కూడా సేమ్ అంతే. ఓకే, ఒకవేళ 50,000 పుట్ కనుక సెల్ చేస్తే కనుక 49,500 అంటే దీనికన్నా తక్కువది కిందది ఇంకా ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ని మనం బై చేస్తాము. సో దట్ రెండు కూడా హెడ్జ్లో ఉంటాయన్నమాట. సో ఈ 4 పొజిషన్స్ కలిపితే కనుక మనకి ఐరన్ కౌంటర్ అనేది అవుతుంది. అండ్ మార్కెట్ అవుట్లుక్, మనం ఫస్ట్ ఐరన్ కౌంటర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్ ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి కండిషన్స్ ఏమి ఉన్నాయి అంటే కనుక, రేంజ్ బౌండ్ ఉండాలి, లో వోలటాలిటీ అండ్ న్యూట్రల్ ప్రైస్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్కువ ప్రైస్ మూమెంట్స్ వస్తాయనేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. దీంట్లో గోల్ వచ్చేసి ఏంటంటే ప్రాఫిట్ ఫ్రమ్ లో వాలటాలిటీ యాజ్ ఆప్షన్స్ ఎక్స్పైర్ వర్త్లెస్. ఓకే, మనకు తెలిసిందే కదా మోస్ట్ ఆఫ్ ది ఓటీఎమ్స్ అన్నీ కూడా మనకి వర్త్లెస్ అంటే జీరోగా ఎక్స్పైర్ అయిపోతాయి ఎక్స్పైరీ డేకి. సో ఆ ఎక్స్పైరీ వర్త్లెస్ ఏదైతే జీరోగా అయిపోతాయో వాటి దగ్గర నుంచి మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ని డ్రా చేసే యొక్క మెయిన్ ఉద్దేశంతోనే ఈ స్ట్రాటజీని అయితే మనం యూజ్ చేయాలి. ఒకవేళ ఏదైనా పెద్ద మూమెంటమ్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఇది చేయకూడదు. ఓకే, సో మెయిన్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే కనుక, దీంట్లో లిమిటెడ్ రిస్క్ అండ్ డిఫైన్డ్ రిస్క్ డ్యూ టు బయింగ్ ఆఫ్ ఆప్షన్స్. డిఫైన్డ్ రిస్క్ ఉంటుంది, మనం ఇప్పుడు లైవ్లో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. సో దాంట్లో మీకు అర్థమవుతుంది రిస్క్ ఎంత అనేది మనం డిఫైన్డ్గా ఉంటుంది. సో అంతకుమించి మ్యాక్సిమం రిస్క్ అనేది పెరగదు. హై ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, ఒకవేళ మార్కెట్ కనుక న్యూట్రల్లో అంటే ఇలాగే రేంజ్ బౌండ్లో ఉంది అంటే కనుక డెఫినెట్గా దాంట్లో మంచి ప్రాఫిట్ వస్తుంది. అండ్ స్ట్రాటజీ థ్రైవ్స్ ఇన్ లో వాలటాలిటీ ఎన్విరాన్మెంట్. సో ఓకే, స్ట్రాటజీ వచ్చేసి లో వాలటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో, లో వాలటాలిటీ అంటే ఏంటి, ఎక్కువ మూమెంటం లేనట్టు. ఓకే, హై వాలటాలిటీ అంటే ఇలా పెద్దగా మూమెంట్ ఉంటుంది, బట్ లో వాలటాలిటీ అంటే స్లోగా వెళ్తుంది. అంటే లో వీక్స్ మూమెంటం ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు ఇండెక్స్లో ఇలాంటి స్ట్రాటజీని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ ఎందుకంటే మనకి ఎంత కావాలి, ఓటీఎమ్స్లో ఇంతే ఓటీఎమ్స్ అని లేవు. మీరు ఒక 1,000 పాయింట్లు లైక్ బ్యాంక్ నిఫ్టీకి 1,000-1,500 పాయింట్లు పైకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఎంత కావాలంటే అంత దగ్గరకు రావచ్చు. సింపుల్గా ఏంటంటే ఒక స్ట్రాంగిల్, సో అంటే ఒక కాల్నీ అండ్ ఒక పుట్ని మనం సెల్ చేసాము, ఈ రెండింటికి హెడ్జ్లు పెట్టుకున్నాం సింపుల్ టర్మ్స్లో. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కెన్ బి అడ్జస్టెడ్ ఫర్ డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్స్ అండ్ మార్కెట్ అవుట్స్లిప్స్. దీన్ని చాలా వరకు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇదే పెద్ద వీడియో అయిపోతుంది. సో ఇక్కడే మాట్లాడుకుంటే కనుక చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో అందుకని అడ్జస్ట్మెంట్స్ అయితే సపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్ కేస్ ఒకవేళ మీరు దీన్ని కంటిన్యూ
జనరేషన్ వీడియో అడ్జస్ట్మెంట్స్తో పాటు కావాలి అనుకుంటే కనుక ఒకసారి అడ్జస్ట్మెంట్స్ అనేసి కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక దీంట్లో మనకి లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడిక్కడే డెడ్ అయిపోయినా, అంటే ఆ ఎక్స్పైరీ లోపు డెడ్ అయిపోయినా సరే మనకి లిమిటెడ్ మాత్రమే ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అయితే ఉండవు. అండ్ దీంట్లో మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇస్ క్యాప్డ్ టు ద ప్రీమియమ్స్ రిసీవ్డ్. ఓకే, మ్యాక్సిమం ఏదైతే మనకి ప్రీమియమ్స్ ఉంటాయి కదా, కాల్ని పుట్ని సెల్ చేసాం కదా, ఆ ప్రీమియమ్స్ ఎంతైతే ఉన్నాయో మ్యాక్సిమం దీంతోపాటు మైనస్ చేయాలి ఏవైతే హెడ్జ్ ఉన్నాయో. సో అదే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్గా ఉంటుంది. అండ్ కాంప్లెక్సిటీ, సో దీంట్లో కొద్దిగా అర్థం చేసుకునేంత వరకు కూడా కొద్దిగా కాంప్లెక్సిటీ ఉంటుంది, మోర్ కాంప్లికేటెడ్ దెన్ బేసిక్ స్ట్రాటజీస్ లైక్ బయింగ్ ఏ సింగిల్ ఆప్షన్. లైక్ ఆప్షన్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చాలా సింపుల్ స్ట్రాటజీస్ కదా, దానికన్నా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ఒకసారి అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మార్జిన్ రిక్వైర్మెంట్స్, ఏదైతే మనకి రెండు సెల్ చేయాలి కాబట్టి లైక్ సింగిల్గా బై చేసుకునే దానికంటే కొద్దిగా మార్జిన్ అయితే ఎక్కువ ఉంటుంది. మే రిక్వైర్ సబ్స్టాన్షియల్ క్యాపిటల్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మార్జిన్ ట్రేడింగ్. ఓకే, సో మంచి క్యాపిటల్ అయితే దీంట్లో కావాలి. సింపుల్గా వన్ లాట్తో చేస్తే కనుక పెద్దగా ప్రాఫిట్ ఉండదు కాబట్టి మంచి క్యాపిటల్, అంటే లైక్ ఒక 10 లాట్స్ 5 లాట్స్తో చేస్తే కనుక మంచి సిగ్నిఫికెంట్గా రెగ్యులర్ ఇన్కమ్ని మనం జనరేట్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీలో అనేది పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. ఓకే, సో ట్రేడింగ్ని సీరియస్గా నేర్చుకోవాలనుకుంటున్నారా, అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజ్ యాక్షన్ ప్రోగ్రామ్ అండ్ అలాగే ఆప్షన్ సెల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా, 3 ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ప్రైజ్ యాక్షన్ అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ తీసుకోండి. దీంట్లో మీకు ఇంట్రాడేకి సంబంధించిన స్ట్రాటజీస్ బేసిక్స్ నుంచి ఉంటాయి. అండ్ అలాగే స్వింగ్ స్ట్రాటజీ అండ్ పొజిషనల్ స్ట్రాటజీ కావచ్చు అండ్ ఆప్షన్ సెల్లింగ్ అండ్ హీరో జీరో స్ట్రాటజీ అండ్ ఎక్స్పైరీ స్ట్రాటజీస్ కూడా దీంట్లో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అండ్ ఇమీడియట్గా మీరు ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి కూడా మీరు స్లోగా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీరు లైవ్ మార్కెట్లోనే ఏదన్నా డౌట్ వచ్చినా సరే యూ కెన్ ఆస్క్ అస్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రోగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఐరన్ కాండోర్ని అంటే కనుక, ఐడెంటిఫై ఎ సూటబుల్ అండర్లయింగ్ అసెట్, అంటే స్టాక్స్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఉండే కదా మనకి, దాంట్లో మనకి మంచిగా రేంజ్ బౌండ్లో ఉండేవి, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి రేంజ్ బౌండ్లో ఉన్నాయి, అలాగే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి రేంజ్ బౌండ్లో ఉన్నాయి తీసుకుంటే కనుక మనకి మంచిగా యూజ్ అయితే అవుతాయి. అండ్ లుక్ ఫర్ స్టాక్స్ ఆర్ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్టెడ్ టు బి రేంజ్ బౌండ్. రేంజ్ బౌండ్లో ఏదైతే ఉంటుంది, ఎయిదర్ ఫిన్ నిఫ్టీ మిడ్ నిఫ్టీగా ఏదైతే రేంజ్ బౌండ్లో ఉంటుందని మనం ఫస్ట్ ఎనాలిసిస్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి. అనలైజ్ ద మార్కెట్ కండిషన్స్ అండ్ ఏవైతే సిపిఐ డేటా కావచ్చు, ఫెడ్ డేటా కావచ్చు, ఆర్బీఐ మానిటరీ పాలసీ కావచ్చు, అలాంటివి ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అలాంటివి లేనప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ అయితే చేసుకోవడం బెటర్. అలాంటివి ఉన్నప్పుడు అక్కడ పాజ్ చేసుకోవడం, లేకపోతే అక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఏదైతే వాలటైలిటీ కండిషన్స్ కొద్దిగా సెట్ అవుతాయో అప్పుడు మళ్ళీ మనం తీసుకోవడం అనేది బెటర్. సో అలా కాకుండా దాంట్లోనే ఉంటే కనుక చాలా హ్యూజ్ ఏదైతే లిమిటెడ్ ఉంటుంది బట్ అనవసరంగా లాసెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ప్రైజెస్ మనం ఎంత తీసుకోవాలి, మన రిస్క్ అపెటైట్ ఎంత అనే దాన్ని బట్టి స్ట్రైక్స్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్పైరీ, ఓకే వీక్లీ ఎక్స్పైరీ అయితే కనుక చాలా ఫాస్ట్గా మూమెంటం ఉంటుంది, ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా ఫాస్ట్గా వస్తుంది. అదే మంత్లీ ఎక్స్పైరీ అయితే చాలా స్లోగా చిన్న కైండ్ ఆఫ్ అ ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది, ప్రాఫిట్ లాస్ కూడా చిన్న చిన్న కదులుతూ ఉంటుంది. అదే వీక్లీ అయితే కనుక చాలా ఫాస్ట్గా నెంబర్స్ అనేవి కదులుతూ ఉంటాయి. అండ్ చూస్ స్ట్రైక్స్ బేస్డ్ ఆన్ డిజైర్డ్ రిస్క్ రివార్డ్ ప్రొఫైల్ అండ్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్టు లైక్ మనకి 200 ప్రీమియమ్స్ కావాలా, 20 రూపీస్ ప్రీమియం కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ ద ట్రేడ్స్, సెల్ ద కాల్ అండ్ పుట్ ఆప్షన్ అండ్ బై ద ప్రొటెక్టివ్ ఆప్షన్స్, మానిటర్ ద పొజిషన్స్. ఓకే, వాచ్ ఫర్ ద చేంజెస్ ఇన్ వాలటైలిటీ అండ్ అండర్ రైన్ ఎసెట్. ఈ స్ట్రాటజీ మనకి ఆన్లో ఉన్నంతసేపు కూడా, ఎగ్జిక్యూషన్లో ఉన్నంతసేపు కూడా మనకి ఏదైతే అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉంటుందో, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఆర్ స్టాక్స్ కావచ్చు, రెగ్యులర్గా మనం మానిటర్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సడన్ స్పైక్ వచ్చినా సరే మనం దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడమా లేకపోతే లాస్ ఆర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక ఇది ఆల్రెడీ డౌన్ మూవ్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడెక్కడైనా సపోర్ట్, మంచి సపోర్ట్ ఉంది కాబట్టి
ఓకే. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు కూడా మనకి మంచిగా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే వచ్చింది. నేను అంటే జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేసేది ఇక్కడ ఇక్కడే రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, ఇది ఇది మేజర్ సపోర్ట్, ఇక్కడ నుంచి బ్రేక్ అవడానికి ఛాన్స్ లేదు, సో ఈ మంత్ ఎండ్ వరకు కూడా మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాము అనుకోండి. ఓకే, సో అలాంటి టైంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. సింపుల్గా మీరు ఏంటంటే ఆప్స్ట్రా డిఫైన్ ఎడ్జ్ .com అనేసి ఈ సైట్కి అయితే వెళ్ళండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా పెయిడ్ ఉంది, బట్ పెయిడ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మనం బ్యాంక్ నిఫ్టీలో వాడుతామా దేంట్లో అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ కాబట్టి నిఫ్టీ అయితే నిఫ్టీ యూజ్ చేసుకోండి. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్స్లో బుల్లిష్ అండ్ బేరిష్ అండ్ నాన్ డైరెక్షనల్ ఉంటుంది. సో మనకి ఐరన్ కాండోర్ ఏంటది, నాన్ డైరెక్షనల్, రైట్? సో కాబట్టి నాన్ డైరెక్షనల్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ షార్ట్ ఐరన్ కాండోర్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ ఏం చేస్తుంది అంటే కనుక ఇది స్పాట్ ఎంత ఉంది, 52,178. ఓకే, ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది ఫ్యూచర్స్ ప్రైస్ అనేసి. సో ఇది ఏం చేసిందంటే 52,170 ఉంది కదా, సో కాల్ సైడ్ ఏది సెల్ చేసిందంటే 53,900 చేసింది అనమాట. అంటే ఎంత చేసిందని చూద్దాం. 52,300లో ఏటీఎం ఉంది. సో ఇదేం చేసిందంటే ఆల్మోస్ట్ చాలా లాంగ్లో ఇది అయితే తీసుకుంది, జస్ట్ 25 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ అయితే తీసుకుంది అనమాట. సో బై చేసింది అంటే మనం చెప్పాం కదా కాల్ ఏదైతే ఉందో దానిపైన హెడ్జ్ కూడా బై చేయాలి అనేసి. సో ఇక్కడ మనకి యాడ్ షార్ట్ ఐరన్ కాండోర్ అనేసి వేసేయండి. ఓకే, సో మనకి పే ఆఫ్ గ్రాఫ్ అయితే ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా. ఓకే, సో ఇది ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఈ పే గ్రాఫ్ చూసుకుంటే కనుక ఇండెక్స్ ఎప్పుడైతే ఈ ప్రైస్లో ఉంటుందో అప్పటి వరకు మనకి ప్రాఫిట్గానే ఉంటుంది. అంటే ఈ రేంజ్లో మనకి ఎక్స్పైరీ అయ్యింది అంటే కనుక మనకి ప్రాఫిటబుల్గానే ఉంటుంది. ఈ రేంజ్ నుంచి పక్కకు వెళ్ళింది అంటే కనుక మన ఇక్కడ బ్లూ లైన్ గమనిస్తే కనుక మనం లాస్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది, 8,400, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 5,000 ఉంది, అండ్ పిఓపి ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి 55%గా అయితే ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ చూసుకుంటే కనుక 53,900 సెల్ చేస్తే ఓకే 54,800, ఓకే ఇది అరౌండ్ 300 ఉంది, 297, ఇది 114 అయితే స్ట్రైక్ అయితే ఉంది. ఓకే, అండ్ పుట్ వచ్చేసి 51,400 344లోది సెల్ చేస్తే 190లో ఉంది. సో ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి దీనికి 150 రూపీస్ అప్రాక్సిమేట్గా. సో దీనికి కూడా ఒక అరౌండ్ 180 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఏదైతే మనకి క్రెడిట్ వస్తుందో ఇక్కడ వచ్చేసరికి 1:0.6 అయితే వచ్చింది. ఓకే, సో ఇది ఉండే కొద్దీ మార్కెట్ ఇక్కడే స్టే అవుతే కనుక ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మ్యాక్స్ ఆర్ఆర్ వచ్చేసి 1:0.6 అయితే ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఎస్టిమేటెడ్ మార్జిన్ ఈ నాలుగిటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎస్టిమేటెడ్ మార్జిన్ 45,000 అయితే అవుతుంది. అండ్ సింగిల్ ఇక్కడ చూడొచ్చు మీరు 1x ఉంది కదా, 1x అంటే మనకి 1 లాట్తో ఈక్వల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి టోటల్ పిఎన్ఎల్ అయితే చూపిస్తుంది. సో మనం స్టార్ట్ చేసిన కాంచి కూడా ఇప్పటి వరకు కూడా సో 35 రూపీస్ అనేది మనకి ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది. అండ్ బ్రేక్ ఈవెన్ రేంజ్ చూసుకుంటే కనుక 51,064 54,200. సో ఇవి లాస్ట్ 3 డిజిట్స్ కనుక వదిలేస్తే 51,000 నుంచి 54,000 వరకు. ఓకే, అంటే మనకి సుమారుగా 3,000 పాయింట్స్ అయితే రేంజ్ అయితే ఉంది. సో ప్రెజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 52,170లో ఉంది కదా, సో ఇక్కడ నుంచి కూడా మనకి 51,000 వరకు వెళ్ళినా సరే మనకి పెద్దగా లాస్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 2,000 పైకి అంటే అరౌండ్ 1,500 to 2,000 పాయింట్స్ అటు ఇటు వెళ్ళినా సరే మనకి లాస్ అయితే ఉండదు. ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనకి లాస్గా ప్రాఫిట్ అండ్ లాస్గా మనం చూడొచ్చు. ఓకే, ఆ బ్లూ లైన్ ఎక్కడ వరకు వెళ్తుందో అది, బట్ ఎక్స్పైరీ వరకు కూడా ఇక్కడ ఉంటే కనుక అది మనకి ఓవరాల్గా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు ఎక్స్పైరీ అయిపోతే కనుక 898 రూపీస్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడే కనుక ఏదైతే మనకి 52,100లో ఉందో ఓకే ఈ రేంజ్లో ఉంటే కనుక ఆల్మోస్ట్ 53,850 వరకు కూడా మీరు
కింద ఏదైతే బ్లూ కలర్లో ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో 54,000 వరకు ఉన్నా మనకు ప్రాఫిటే ఉంటుంది, అండ్ డౌన్ సైడ్ 51,000కి వెళ్ళినా ప్రాఫిటే ఉంటుంది. అంటే 3,000 పాయింట్స్ అటు ఇటు ఎటు వెళ్ళినా సరే వన్ లాట్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసామో ఈ ఫోర్ స్ట్రైక్స్ మీద 5,000 అనేది ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, ఒకవేళ దీన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఒకవేళ లాస్ట్ జోన్లోకి వెళ్తుంటే కనుక దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్స్ కూడా కావాలి అనుకుంటే కనుక మీరు అడ్జస్ట్మెంట్స్ అనేసి కమెంట్ అయితే చేయండి. సో దీంట్లో కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ యువర్ క్వశ్చన్స్ హియర్. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.